మన గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు గ్రామ సర్పంచ్ కందూరు కనకవాయిలయ్య గారు మండల సమన్వయకర్త లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు భగవాన్ గారు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు నా గ్రామ లక్కడారం అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముల అయ్యలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఇప్పటిదాకా అయ్యలే చెప్పినట్టు మన గ్రామానికి దాదాపుగా 50 సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధి కేవలం ఈ 9 సంవత్సరాల కాలంలో మన గ్రామానికి 4 కోట్ల నిధులను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌరవ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారు మన గ్రామానికి నిధులు మంజూరు చేయడం జరిగింది ఆ నిధుల మంజూరుతోనే మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి కేసీఆర్ గారు మూడోసారి ఎమ్మెల్యేగా నిలబడడం జరుగుతూ ఉన్నది ఈ నిలబడేటువంటి సందర్భంలో నిన్న మొన్న కనిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులు ఈ రోజు గ్రామాల మీద పడి మేము అది చేస్తాం మేము ఇది చేస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మనం ఆలోచించాలి ముఖ్యంగా మన గ్రామంలో ఉన్నటువంటి రైతులు గతంలో పొద్దున ఉంటే కరెంట్ సాయంత్రం ఉండకపోయేది సాయంత్రం ఉంటే పొద్దున ఉండకపోయేది ఈ రోజు నిరంతరాయంగా కరెంట్ ఇస్తూ రైతులను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది పాము కాటతోనో రాత్రిపూట కరెంట్ పెడితే పాము కాటతోనో కరెంట్ షాక్తోనే ఆ కుటుంబాలు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడితే గత ప్రభుత్వాలు ఏవి కూడా పట్టించుకోలేదు ఈ రోజు రైతులకు ఏదైనా ఆపద జరిగితే రైతులు ఏదైనా ఇబ్బందితోని చనిపోతే రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళ పేరు మీద 3000 రూపాయలు కట్టి ఇన్సూరెన్స్ చేసి ఎవరైనా అనుకోకుండా చనిపోతే ఎవరి పైరవీ లేకుండగా మన గ్రామానికి ఆ చనిపోయినటువంటి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంటది అట్లా మన గ్రామంలో దాదాపుగా 7-8 మందికి ఎవరు పైరవీ లేకుండగా వారికి ఇవ్వడం జరిగింది అలాగే మన గ్రామంలో గతంలో ఒడ్లు కొనాలంటే మనము వేరే వాళ్ళకి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉండే మరి అవి 1200కో 1000 రూపాయలకో కొనుకుంటే రైతులందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండే ఈ రోజు మన గ్రామంలోనే ఒక రైతు కొనుగోలు సెంటర్ను ఏర్పాటు చేసి రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరను ఇస్తూ ఆ గిట్టుబాటు ధర ద్వారా రైతు బాగుండాలి రైతు బాగుంటేనే ఈ రాజ్యం బాగుంటదని చెప్పి రైతుల పక్షపాతిగా నిలుస్తున్నటువంటిది కేసీఆర్ గారు ఈ రోజు ప్రతి పంటకు చాలా మంది చెప్తారు కేసీఆర్ ఇళ్లకే ఇస్తున్నా అని చెప్పి మరి గత ప్రభుత్వాలు ఉన్నాయి మరి వాళ్ళలే వాళ్ళ ఇళ్లకే ఎందుకు ఇవ్వలేదు మరి కేసీఆర్ గారు ఎందుకు ఇస్తున్నారో మనం ఆలోచించాలి రైతులు బాగుండాలి వర్షాకాలం రాగానే మన జేబుల పైసలు లేకపోతే ఈ కొమటాయన దగ్గరకు ఇవాళ దగ్గర పైసలు ఉన్న దగ్గరికి పోయి పైసలు తెచ్చుకొని అప్పు తీసుకొని మనం ఒడ్లు కొనుకొచ్చుకొని ట్రాక్టర్ దినిపించుకుంటాం కానీ ఈ రోజు ప్రతి పంటకు 5000 రూపాయలు ఇస్తూ ఎకరానికి ఆ 5000 రూపాయలతోని 4 ఎకరాలు ఉంటే 20000 రూపాయలు తీసుకొని ఈ రోజు మనం దున్నిపించుకొని మసాలాలు తెచ్చుకొని నాట్లు వేసుకుంటున్నాం అది కేసీఆర్ గారు రైతుల్ని బాగుండాలనే ఒక ఉద్దేశంతో కేసీఆర్ తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఇలా ఈ రోజు ఆడపిల్ల పుడితే 12000 రూపాయలు ఇచ్చి మనము ప్రైవేట్ హాస్పిటల్లకు పోతే ఈ రోజు 40000 50000 రూపాయలు అయ్యేది కానీ ప్రభుత్వ హాస్పిటళ్లను ప్రైవేట్ హాస్పిటళ్లకు దీటుగా తీర్చిదిద్ది ఈ రోజు కాన్పులు చేసి బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి డెలివరీ అయ్యి ఇంటికి వచ్చేదాకా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని రకాలుగా ఆ తల్లి బిడ్డల సంక్షేమాన్ని చూస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవే కాకుండా మన గ్రామానికి 100 ఇండ్లను మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంజూరు చేయడం జరిగింది 100 ఇండ్లు ఇంకా రాని వాళ్ళు కొంతమంది పేర్లు రాలేదని చెప్పారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి మంత్రి హరీష్ రావు గారి దృష్టికి తీసుకుపోయి ఇల్లు లేనటువంటి మన గ్రామంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు వచ్చే విధంగా చూస్తాం ఈ రోజు మనం గతంలో ఎవరైనా భూమి లేనటువంటి వాళ్ళు చనిపోతే ఈ రోజు వాళ్ళని బొంద పెట్టాలంటే జాగుండేటువంటి పరిస్థితి లేదు జాగలేని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు శ్మశాన వాటిక నిర్మిస్తే భూమి లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది ఉంటే మరి అక్కడ దాన సంస్కారాలు చేసుకుంటున్నాం ఇది కేసీఆర్ చేసింది కదా అంటే ప్రతి సంక్షేమం కోసం ప్రతి మంచి పని కోసం కేసీఆర్ గారు పనిచేస్తా ఉంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఒక పక్క బీజేపీ పార్టీ కులం పేరుతో మతం పేరుతో మన మధ్యన విద్వేషాలు
ఈ విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు తండుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ దగ్గరికి వచ్చి చెప్పారు, నేను అడుగుతా ఉన్నా నిన్న మన రాక మన గ్రామంలో ఈ రోజు బీజేపీకి వేయాలనేటువంటి వ్యక్తులు మొన్న పోయిన ఎలక్షన్లలో ఏ పార్టీకి సపోర్ట్ చేశారో అర్థం చేసుకోవాలి మనం. కానీ రైతుల పక్షపాతిగా పేదల పక్షపాతిగా పేదల అభ్యున్నత ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అండగా ఉందామా? ఎలక్షన్లు రాగానే ఊసిల్లో వర్షాకాలం రాగానే ఊసిల్లు వస్తుంటాయి. ఆ ఊసిల్లు వచ్చినట్లు ఎలక్షన్లు రాగానే వచ్చిపోయేటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులను నమ్మదామా? మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా మనకు కుకునూరుపల్లి మండలం కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి హరీష్ రావు గారి దృష్టికి తీసుకుపోతే మన కొండపాక వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి గౌరవ మంత్రి గారికి తీసుకుపోతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనం 20 కిలోమీటర్లు ఇవ్వవలసినటువంటి మండలాన్ని ఈ రోజు 7 కిలోమీటర్ల దూరానికి తీసుకొచ్చి మన పరిపాలనా సౌలభ్యం కోసం మనకు మంచి చేసినటువంటి కేసీఆర్ కోటేద్దామా? మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మండలం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మహిళలకు సంబంధించి ఏది చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వము గృహలక్ష్మి పేరు మీద ఇల్లు ఇవ్వడం కావచ్చు, రైతు బంధు కావచ్చు, అలాగే మిగతా సంబంధించి కళ్యాణ లక్ష్మి ఉన్నది. మరి కళ్యాణ లక్ష్మి గట్లే మా అన్నలకు మా అవ్వలకు వాళ్ళ మా అన్నల అకౌంట్ లో పడితే మన ఇంటికి పైసలు పోతామో పోవో అని చెప్పి మరి మా అవ్వల అకౌంట్ లో వేస్తున్నటువంటిది మరి కేసీఆర్ గారు. ఈ రోజు కళ్యాణ లక్ష్మి 100,000 రూపాయలు ఇస్తుండు, అదే కళ్యాణ లక్ష్మి రేపు రాబోయే కాలంలో 216,000 రూపాయలు నిరుపేదల ప్రతి ఒక్కరు కూడా ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు 10 కిలోలు ఇస్తున్నటువంటి దొడ్డు బియ్యం ఏదైతుందో ఆ దొడ్డు బియ్యాన్ని దొడ్డు బియ్యం తింటలేరు సన్న బియ్యం ఇస్తామని చెప్పి చెప్పినటువంటి 10 కిలోలు ప్రతి ఇంటికి 10 కిలోల బియ్యం ఒక్కొక్కరికి సన్న బియ్యాన్ని ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కోటేద్దామా? మరి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా అనేక చెప్పుకుంటూ పోతే రైతు బంధు ఏదైతుందో ఈ రోజు 5,000 ఇస్తే సరిపోతలేదని చెప్పి ఈ రోజు ప్రతి ఎకరానికి కూడా 8,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు కేసీఆర్ గారు. అంటే మరి రైతు బంధు కరెంట్ ఇచ్చేటువంటి కేసీఆర్ కిందామా? మాయ మాటలు చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బూటకపు మాటలు నమ్మి మోసపోదామా? మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను చెప్పేది అబద్ధమైతే మీరు ఇంటికి పోయిన తర్వాత నిజంగా కేసీఆర్ గారు ఇస్తున్నారా లేదా? ఒకసారి 30 తారీఖున జరగబోయే ఎన్నికలలో మీరు ఓటు వేయడానికి పోయినప్పుడు ఆలోచించండి. రైతు బంధు ఇస్తుంది కేసీఆర్ కాదా? రైతు బీమా ఇస్తుంది కేసీఆర్ కాదా? ఒట్లు కొనుగోలు కొంటున్నది కేసీఆర్ కాదా? కళ్యాణ లక్ష్మి ఇస్తున్నది కేసీఆర్ కాదా? ఇంకొకటి, పేదలు ఎవరైతే ఉన్నారో పేదలందరూ కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదైనా హాస్పిటల్ ఉంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి తెల్ల రేషన్ కార్డు దారికి ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టి రేపు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఏమైనా జరిగితే ఖర్చుల కోసం డబ్బులు ఇస్తా అని చెప్తున్నటువంటి కేసీఆర్ కోటేద్దామా? మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మోసపోతే కోసపడతాం. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కులాల మధ్యన మతాదల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి మనమే మనకు పంచాయతీ పెట్టించి ఓట్లు తండుకోవాలనే ప్రయత్నం చేశారు. రేపు పొద్దుగాల ఎవరు మళ్ళా కనబడరు. కాబట్టి ప్రతి అమ్మ ప్రతి అక్క ప్రతి అన్న ప్రతి తమ్ముడు ఇవన్నీ కూడా గుర్తుంచుకొని ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి 30 తారీఖున మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి మన గ్రామ అభివృద్ధితో పాటు మన మండల అభివృద్ధిలో భాగస్వామ్యం అయిదామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మోసపోకుండా కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ ని గెలిపించాల్సిందిగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అక్క చెల్లెలకు అన్న తమ్ములకు అయ్యలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.